శిరీష్ అన్ను వీళ్ళ గురించి స్క్రీన్ మీద చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా జరుగుతుంది ఇలా చేస్తున్నారేంటి అని చాలా మంది పీపుల్ అనుకున్నారు కొంచెం ఎక్కువగా దగ్గర అవుతున్నారేమో ఫ్రెండ్షిప్ అనే బాండ్ దాటి దగ్గర అయ్యారేమో అని చాలా మంది చూసేవాళ్ళు అనుకున్నారు అది కొంచెం ఇబ్బంది పెట్టింది కూడా ప్రజలని మీరు నిజంగానే అది వాస్తవం అనుకుంటున్నారా ఇవి అక్కడ ఉన్నారు కాబట్టి నేనైతే నాకైతే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనిపించారు అండ్ వాళ్ళిద్దరూ ఎక్కువ అంటే వాళ్ళిద్దరే ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి మేము ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు కాదు సో మాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మాకైతే చూడడానికి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అనిపించింది ఐ థింక్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఓకే కానీ లోపలికి వచ్చిన తర్వాత సిరి వాళ్ళ మదర్ అలా అనలేదు నాకు కొంచెం అది ఇబ్బందిగా అనిపించింది అని చెప్పేసి అక్కడ ఆంటీతో కూడా మేము నేను సన్ని ఒకటే మాట చెప్పడం జరిగింది నా వాళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు అండ్ ఒక ఆత్మీయత కోరుకుంటాము బికాజ్ హండ్రెడ్ డేస్ వితౌట్ ఫోన్ అండ్ వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే అన్నీ అయిపోతారు సో అలాంటప్పుడు ఎమోషన్స్ అన్నీ కూడా ట్రూగా బయటకు వస్తాయి అండ్ ఒక 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 సెన్స్ ఆఫ్ టచ్ ఒక ఏమంటారు ఒక ఆత్మీయత గల స్పర్శ కావాలి అని అనిపిస్తుంది సో ప్రాబబ్లీ అలా ఒక ఫ్రెండ్లీ గల వాళ్ళ వాళ్ళకి ఉండొచ్చు అందులో నా లోపల ఉన్నప్పుడు అయితే నాకు తప్పేమీ అనిపించలేదు అంటే మీరు ఎన్ని ఎపిసోడ్లకి మీరు ఆర్జేగా దాని గురించి బిగ్ బాస్ గురించి చెప్పి ఉంటారు ఎన్ని సీజన్స్ లాస్ట్ సీజన్ కే నేను బాగా రివ్యూస్ ఇచ్చాను ఎన్ని ఎపిసోడ్స్ అంటే ఎన్ని సీజన్స్ మీరు ఫాలో అయ్యారు ఏ అన్ని సీజన్స్ ఫాలో అయ్యాను మీరు ఫాలో అయిన స్ట్రాటజీ మీ అనుభవం మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వర్క్ అవుట్ అయినా లేదు లేదా లేదు కదా లేకుండా మరి ఇన్ని వారాలు ఎలా ఉండగలిగారు సీ ఇప్పుడు స్ట్రాటజీ అంటే నేను గేమ్లో ఎప్పుడూ స్ట్రాటజీ ఫాలో అవ్వాలని అనుకోలేదు ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత నా రియల్ ఎమోషన్సే నేను ఎలా రియల్గా ఉంటాను నేను ఒక సిచ్యువేషన్ వస్తే నాకు ఇన్స్టెంట్గా ఏం రియాక్ట్ అనిపిస్తో నేను అద్దె రియాక్ట్ అవ్వాలి అనే స్ట్రాటజీతో వెళ్ళాను నేను అది ఫుల్ఫిల్ అయింది సో అది సక్సెస్ అయిందా లేదా అంటే నేను టాప్ ఫైవ్లో ఉండకుండా వచ్చేసాను కాబట్టి సక్సెస్ అవ్వలేదేమో అనిపిస్తుంది టాప్ సిక్స్ వరకు అయినా వెళ్ళాను కాబట్టి సక్సెస్ అయిందేమో అనిపిస్తుంది సో అంటే మొదట్లో మీకు సన్నీకి పడేది కాదు అంటే సన్నీతో ఉంటే ఫీల్ అయిపోయి సన్నీతో ఉంటే సేవ్ అవుతాను అంటే నాకు తెలియదు కదా బయట ఎలా ఉందో సో నేను ఆర్గానిక్గా కనెక్ట్ అయింది అండ్ దట్టు మానస్ వల్ల కనెక్ట్ అయింది మానస్ నేను ఫ్రెండ్స్ డే వన్ నుంచి కనెక్ట్ అయ్యాం మానస్ అన్ని బెడ్మేట్స్ వాళ్ళు డే వన్ నుంచి కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళు బయట కూడా మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు సో తను మానస్ నేను సన్నీ గొడవలాడుకుంటున్నప్పుడు అలా మానస్ అన్ని గురించి చెప్పడము వచ్చి లేదు సన్నీ చాలా మంచోడు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని నాకు చెప్పడం సన్నీకి అటు సైడ్ నుంచి కాజల్ అలాంటిది కాదు చాలా ట్రాన్స్పరెంట్ నువ్వు ఒక్కసారి మాట్లాడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయని సన్నీకి చెప్పడం అలా ఇద్దరికీ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నాడు మానస్ సో లో ఈ లోపే ది జరిగినప్పుడు నేను వాడిని ఫుల్ కసక వేస్తాను వేస్తే రా నేను అని మానసుకి చెప్పాను బట్ లోబో స్టాప్ చేసినప్పుడు వాడు ఏడ్ చేయడం తెలిసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది అయ్యో ఎంతైనా నా ఫ్రెండే కదా బయట ఒక టూ త్రీ మంత్స్ అయినా మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం కదా అని సో ఐ వాజ్ లైక్ పాపం అనిపించి అప్పుడు తనకి స్టాప్ చేయకుండా అక్కడ కూడా గేమ్ ప్లే ఆడి ఆ తర్వాత రాజాప్రజా టాస్క్ అయినప్పుడు తను మాస్టర్ ఇంకా శ్వేత తన టీంలోకి రాలేదు అని చాలా బాధపడుతూ ఉండే తన్ని చూస్తేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఎందుకంటే నేను ఫ్రెండ్స్ అంటే గేమ్లో కూడా ఫ్రెండ్స్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసేదాన్ని కలిసి ఆడాలి ఒకవేళ నువ్వు ఫ్రెండ్ అని మనసుతో ఫీల్ అయితే ఇంకా ఫ్రెండ్ తోడు ఎప్పుడు ఎక్కడా ఎప్పుడు వదలకూడదు అని ఫీల్ అయ్యేదాన్ని నేను సో అలాంటిది వాడు అలాంటి వాడే సో వాడు ఫీల్ అవుతున్నాడు సో ఫీల్ అవుతుంటే నేను చూసి ఐ కుడ్ రిలేట్ టు ఇట్ ఐ కుడ్